హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం నెల 12వ తేదీన రిలీజ్ అయింది. అద్భుతమైన పర్ఫార్మెన్స్తో, కలెక్షన్తో దుమ్ము దులిపేస్తుందన్నమాట. ఫస్ట్ డే ఈ మూవీ యొక్క కలెక్షన్ వచ్చేసి 94 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లుగా అఫీషియల్గా మూవీ యూనిట్ వాళ్ళు ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఆ తర్వాత సెకండ్ డే వచ్చేసి 120 కోట్లు, ఆ తర్వాత థర్డ్ డే వచ్చేసి 164 కోట్లు. సెకండ్ డే కలెక్షన్ తగ్గింది, మూడో రోజు కలెక్షన్ అయితే పెరిగిందనమాట. ఇక 4వ రోజు కూడా ఖచ్చితంగా కలెక్షన్ పెరుగుతుంది, 5వ రోజు కూడా కలెక్షన్ పెరగటం ఖాయం. ఎందుకంటే సంక్రాంతి సీజన్, చూడాల్సిన సినిమా మొత్తం చూసేశారు కాబట్టి ఇక ఇప్పుడు గుంటూరు కారం మూవీని చూడడానికి సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి కలెక్షన్ అయితే పెరగబోతుంది అనమాట. ఈ చిత్రం 5వ రోజుకి గాను 240 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాల యొక్క అంచనా. ఎందుకంటే కలెక్షన్స్ డే బై డే ఖచ్చితంగా పెరగబోతుంది అనమాట. గుంటూరు కారం మూవీకి సంబంధించిన కలెక్షన్స్, తమన్ సాంగ్స్ అదిరిపోయిందనమాట. అసలు ఇప్పటికి కూడా ఆ సాంగ్స్కి మహేష్ బాబు ఎలా డ్యాన్స్ చేశాడబ్బా అన్నట్లుగా అనిపిస్తుందన్నమాట. శ్రీలీల యంగ్ హీరోయిన్ తనతో పోటీ పడి మహేష్ బాబు యొక్క డ్యాన్స్ అదరగొట్టేశారనమాట. మహేష్ బాబు యొక్క డైలాగ్స్ కానీ, కామెడీ టైమింగ్స్ కానీ, డ్యాన్స్ కానీ అదిరిపోయిందనమాట. మరి చూడాలి లాంగ్ రన్లో ఈ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో.